ఓం శ్రీ సాయినాథాయ సాయిబాబా జీవిత చరిత్రలోని ఇరవై రెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం పాము విషము నుంచి తప్పించుట ఇందులో బాలాసాహెబ్ మీర్కర్ బాపు సాహెబ్ బుట్టి అమీర్ శకర్ హేమాడ్ పంతుల గురించి తెలుసుకుందాం సర్పములను చంపుట గూర్చి బాబా అభిప్రాయం ప్రస్తావన ఏంటంటే బాబాను ధ్యానించుట ఎలా భగవంతుని నైజము కానీ స్వరూపమును కానీ అగాధములు వేదములు గాని వెయ్యి నాలుకల ఆదిశేషుడైనా గాని వాణిని పూర్తిగా వర్ణింపలేరు భక్తులు భగవంతుని రూపమును చూసి కనుగొని తీరవలెను ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను జీవిత పరమార్థమును పొందుటకు గురిని పాదములనే ధ్యానించవలను కాని ఇంకొక మార్గము లేదని వారలకు తెలియను హేమాడ్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపంగా చెప్పుచున్నాడు అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును నెలలో కృష్ణపక్షమును రానురాను వెన్నెల క్రమంగా క్షీణించును తుదకు నాడు చంద్రుడు కానరాడు వెన్నెల కూడా రాదు శుక్లపక్షము ప్రారంభించగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతృతపడెదరు మొదటి దినము చంద్రుడు కానరాడు నాడది సరిగా కనిపించదు అప్పుడు రెండు చెట్టు కొమ్మల మధ్య నుండి చూడండి అనేవారు ఆత్రుతతో ఏకధ్యానముతో ఆ సందు ద్వారా చూస్తున్నప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారము ఒక గీత వలే కనిపిస్తుంది వారప్పుడు సంతోషించేవారు ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును చూద్దాండి బాబా కూర్చున్న విధానమును చూడండి అది ఎంత సుందరంగా ఉంటుంది వారి కాళ్లను ఒకదానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు కుడికాలు ఎడమ మోకాలిపై వేసి ఉన్నారు ఎడమ చేతి వ్రైళ్లు కుడిపాదముపై వేసి ఉన్నారు కుడికాలి బొటన వేలుపై చూపుడు వేలును మధ్యవేలును ఉన్నవి ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయమును చెప్ప నిశ్చయించుకున్నట్టున్నది నా ప్రకాశమును చూడవలనంటే అహంకారమును విడిచి మిక్కిలి అనుకువతో చూపుడు వేలుకు వేలుకు నున్న బొటనవేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు ఇది భక్తికి సులభమైన మార్గము అని చెప్పారట ఒక్క క్షణం బాబా జీవితమును గమనిద్దాం బాబా నివాసము వలన షిరిడి ఒక స్థలం అయింది అన్ని మూలల నుండి ప్రజలు అచ్చటికి వచ్చేవారు బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండేవారు బాబా యొక్క అనంత ప్రేమను ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును వారి సర్వాంతర్యాభిత్వమును వర్ణించగలవారెవరు వీనిలో ఏదైనా ఒక దానిని గాని అనుభవించిన అనుభవించినవారు ధన్యులు ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘమౌనం పాటించేవారు అది వారి యొక్క బ్రహ్మబోధము ఇంకొకప్పుడు చైతన్య గనులుగా ఉండేవారు ఆనందమునకు అవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేవారు ఒక్కొక్కప్పుడు వారు నీతి బోధించు కథలని చెప్పేవారు ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయట్లో మునిగేవారు ఒకప్పుడు సూటిగా మాట్లాడేవారు ఒక్కొక్కప్పుడు కోపోద్దీపితుడా అని తోచేవారు ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదంలోనికి దించేవారు అనేక సార్లు ఉన్నదున్నట్లు మాట్లాడేవారు ఈ ప్రకారంగా వారు అనేక సలహాలు అవసరం ప్రకారం అనేక మందికి ఇచ్చేవారు వారి జీవితం అగోచరమైనది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో నుండేటిదే కాదు వారి ముఖమును చూచుటయందు ఆసక్తిగాని వారితో సంభాషించుటయందుగాని వారి లీలలు వినుటయెందుగాని తనివి తీరేడిదే కాదు అయినప్పటికీ సంతోషముతో ఉప్పొంగుచుండేవారం వర్ష బిందువులను లెక్కించగలము తోలు సంచిలో గాలిని మూయగలము కాని బాబా లీలలను లెక్కింపలేము వానిలో ఒకదానిని గుర్చి చెప్పేదము భక్తుల ఆపదలను కనుగొని భక్తులను నుండి సకాలంలో బాబా ఎలా తప్పించుచుండేవారో ఇక్కడ తెలుసుకుందాం బాబాసాహెబ్ మీర్కర్ సర్దార్ కాకాసాహెబ్ మీర్కర్ కొడుకకు బాలాసాహెబు మీర్కర్ కోపర్గాంకు మామలతాదారుగా ఉండేవాడు చితిలీ గ్రామ పర్యటనకు వెళ్తూ ఉండగా మార్గమధ్యమున బాబాను చూచుటకు షిరిడి వెళ్లారట మసీదుకు పోయి బాబాకు నమస్కరించి అతని యోగక్షేముల గురించి మాట్లాడినప్పుడు బాబా జాగ్రత్తగా నుండవలనని హెచ్చరిక చేయొచ్చు ఇట్లా అన్నారట నీకు మన ద్వారకామాయి తెలియనా బాలాసాహెబునకు బోధపడకపోవటం వలన అతడు ఊరకు ఉండెనట నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి ఎవరైతే ఆమె తొడపై కూర్చునేదరో ఆమె వారిని కష్టముల నుండి యాత్రుతుల నుండి తప్పించును ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయురాలు ఆమె నిరాడంబర భక్తులకు తల్లి వారిని కష్టముల నుండి తప్పించును ఒకసారి మనుజులు ఆమె తొడపై కూర్చునినచో వారి కష్టములన్నీయూ పోవును ఎవరామె నీడను ఆశ్రయించదురో వారికి ఆనందము కలుగును అన్నారట పిమ్మట బాలసాహెబ్ ఉది ఇచ్చి వాని శిరస్సుపై చేయి వేసెను బాలసాహెబ్ పోవుచుండగా బాబా ఇట్లన్నారట నీకు పొడగాటి బాబా తెలియనా అనగా సర్పము ఎడమచేతిని మూసి దానిని కుడిచేతి వద్దకు తెచ్చి పాము పడగవలే వంచి అది మిక్కిలి భయంకరమైనది కాని ద్వారకామాయి బిడ్డలను ఏమి చేయగలదు ద్వారకామాయి కాపాడుచుండగా ఆ సర్పం ఏమి చేయగలదు అన్నారట అక్కడున్న వారందరూ దీని భావం తెలుసుకుంటకు దానికి మీరు కొరకు గల సంబంధం తెలుసుకుంటకు కుతూహల పడుతూ ఉన్నారట కాని బాబాను ఈ విషయమై అడుగుటకు ధైర్యం లేకుండెను బాలాసాహెబు బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామాతో వెళ్లాడట బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్తో చితలి వెళ్ళి ఆనందించుము అన్నారట బాబా ఆజ్ఞానుసారం శ్యామ కూడా తన వెంట వచ్చిదనని బాలాసాహెబ్తో చెప్పారు అసౌకర్యంగా ఉండురేమో కాబట్టి రావద్దు అని బాలాసాహెబ్ శ్యామతో చెప్పారు శ్యామ బాబాకి సంగతి తెలిపెను బాబా ఇట్లా అన్నారు సరే వెళ్ళవద్దులే వాని మంచి మనం కోరాము ఏది నుదుట రాసి ఉన్నదో అది కాక తప్పదు కదా అని అన్నారంట సాయిబాబా ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామాను వెంట రమ్మని చెప్పారట శ్యామ బాబా వద్దకు వెళ్లి సెలవు పుచ్చుకొని బాలసాహెబ్తో టాంగాల్లో బయలుదేరాడు వారు రాత్రి తొమ్మిది గంటలకు చితిలీ చేరారు ఆంజనేయ ఆలయంలో బస చేశారు కచేరీలో పనిచేయు వారెవరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చుని మాట్లాడుతూ ఉన్నారట చాపపైన కూర్చొని బాలసాహెబు వార్తాపత్రికను చదువుతూ ఉన్నాడట అతడు ధరించిన అంగవస్త్రము పైన ఒక పాముందంట దానిని ఎవరూ చూడలేదు అది బుసగొడుతూ కదులుతూ ఉందంట ఆ ధ్వని నౌకరు వినను అతడు ఒక లాంతర్ తెచ్చి సర్పమును చూసి పాము పాము అని అరిచాడట బాలసాహెబ్ భయపడ్డాడు వనకడం ప్రారంభించాడు శ్యామ కూడా ఆశ్చర్యపడ్డాడు అందరూ మెల్లగా కట్టెని తీసుకున్నారు బాలసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించింది దానిని కొట్టి చంపేశారు ఈ ప్రకారంగా బాబా ముందుగా హెచ్చరించి బాలసాహెబ్ను హాని నుండి తప్పించారు బాబాయ్ అందు బాలాసాహెబ్కు గల ప్రేమ దృఢమయ్యిందంట బాపు బుట్టి గురించి తెలుసుకుందాం నానా సాహెబ్ డోంగ్లే గొప్ప జ్యోతిష్యుడు బాపు బుట్టి షిర్డిలో నుండినప్పుడు ఒకనాడు ఇట్లన్నాడట ఈ దినం అశుభము నీ ప్రాణమునకు హాని కలదు అని ఇది బాపు సాహెబ్ను చలింపజేసింది ఆయన యధాప్రకారం మసీదుకు రాగా బాబా బాపు సాహెబ్తో ఇట్లన్నారట ఈ నానా ఏమనుచున్నాడు నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు సరే నీవు భయపడనక్కర్లేదు వానికి ధైర్యంతో ఇట్లా చెప్పుము మృత్యువు ఎట్లా చంపునో గాక అని అన్నారట ఆనాటి సాయంకాలం బాబుసాహెబ్ బుట్టి మరుగుదొడ్డికి వెళ్లారు ఒక పామును చూశారు అతని నౌకర్ దానిని చూశారు ఒక రాయెత్తి కొట్టబోయాను బాబుసాహెబ్ సాహెబ్ పెద్ద కర్రను తీసుకొని రమ్మనను నౌకరు కర్రను తీసుకొని వచ్చినంతలో పాము కదిలి అదృశ్యమయ్యను ధైర్యంతో నుండమని ఆడిన బాబా పలుకులు బాబుసాహెబ్ నప్తికి తెచ్చుకొని సంతోషించాను అమీర్ శక్కర్ గురించి తెలుసుకుందాం కోపర్గాం తాలూకాలో కోరేలా గ్రామ నివాసి శేఖర్ అతడు కసాయి జాతికి చెందినవాడు బాంద్రాలో కమిషనర్ వ్యాపారి పలుకుబడి కలవాడు అతడు కీలవాతం జబ్బుతో బాధపడుతూ ఉండడం వలన భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పించమని బాబాను వేడుకున్నారట చావడలో కూర్చొనుమని బాబా ఆజ్ఞాపించను అటువంటి రోగికి ఈ స్థలం సరి అయినది కాదు అది ఎల్లప్పుడూ చెమ్మగా ఉంటుంది గ్రామంలో ఇంకేదైనా స్థలం బాగుండేది బాబా పలుకులే తగిన ఔషధము నిర్ణయ సూత్రము మసీదుకు వచ్చటకు బాబా అనుజ్ఞ ఇవ్వలేదు చావడల్లో కూర్చునుమని ఆజ్ఞాపించను అది వానికి మికిలి లాభకారి అయ్యింది ఎందుకు అంటే బాబా ఉదయం సాయంత్రం వైపు వెళ్తూ ఉండేవారు అంతేకాకుండా రోజు విడిచి రోజు ఉత్సవముతో పోయి బాబా అచ్చట నిద్రించుచుండెను అందుచే అమీర్ బాబా యొక్క సాంగత్యమును సులభంగా పొందుచుండెను పూర్తిగా తొమ్మిది మాసములు అక్కడ నివాసం ఉండాడంట తర్వాత ఆ స్థలముపై విసుగు కలిగి ఒకనాటి రాత్రి ఎవరికి చెప్పకుండా కోపరగాం పారిపోయాడట అచ్చట ఒక ధర్మశాలలో దిగాడు అక్కడ ఒక పకీరు చావడానికి సిద్ధంగా ఉన్నాడంట నీళ్లు కావాలను అన్నాడట అమీర్ పొయ్యి తెచ్చి ఇచ్చాడు ఆ నీళ్లను తాగి పకీరు చనిపోయాడు అమీర్ చిక్కుల్లో పడ్డాడు అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారం తెచ్చినవాడొకటచే వీనికి ఆ విషయం ఏమైనా తెలిసి ఉన్నదని పట్టుకొనిదరు ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునేమో అని అనుమానించెదరు బాబా ఆజ్ఞ లేనిదే షిర్డి విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించాడు పశ్చాత్తాపడ్డాడు షిర్డి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు ఆ రాత్రే అచటి నుంచి షిర్డి వెళ్ళాడు మార్గమధ్యమున బాబా నామం జపం చేస్తూ వెళ్ళాడట సూర్యదేవునకు ముందే షిర్డి చేరి ఆతృత నుండి తప్పించుకున్నాడు బాబా ఆజ్ఞానుసారం చావిడలోనే ఉండి రోగ అయ్యాడు ఒకనాడు మధ్యరాత్రి బాబా ఓ అబ్దుల్ నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది అని అరిచారట లాంతర్ తీసుకొని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూశారు కానీ ఏమీ కనిపించలేదు జాగ్రత్తగా చూడు అని బాబా చెప్పి నేలపై సటకాతో కొడుతూ ఉన్నారట అమీర్ అమీర్శక్కర్ బాబా లీలను చూసి అచటకు పాము వచ్చినని బాబా అనుమానించి ఉండునని అనుకున్నాడు బాబా సాంగత్యం వలన బాబా ఆడు మాటలు చేయు క్రియలు భావనము అన్నీ అమీర్ గ్రహిస్తూ ఉన్నాడట బాబా అబ్దుల్ను లాంతర్ తీసుకొని రమ్మనెను అమీర్ తన దిండుకు సమీపంలో ఏదో కదులుతూ ఉండటం గమనించాడు అంతలో ఒక చోట పాము కనబడను అది తలను కిందికి మీదికి ఆడించుచుండెను వెంటనే దానిని చంపేశారు ఇలా బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడారు తేలు పాము వీటి గురించి తెలుసుకుందాం తేలు బాబా చెప్పుటచే కాకాసాహెబ్ దీక్షితు శ్రీ ఏకనాథ మహారాజు గారి రెండు గ్రంథములు భాగవతమును భావార్థ రామాయణమును నిత్యం పారాయణం చేస్తూ ఉండేవారు ఒకనాడు పురాణ కాలక్షేపం జరుగుతూ ఉండగా హేమాడుపంతు కూడా శ్రోత అయ్యను రామాయణంలో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువుతున్నప్పుడు వినువారందరూ మైమర్చి ఉన్నారట అందులో హేమాడిపంతు ఒకడు ఒక పెద్ద తేలు హేమాడుపంతు భుజంపై పడి వాని ఉత్తరీయముపై కూచున్నది మొదట దానినెవరూ కనిపెట్టకుండిరి ఎవరు పురాణములు వినదరో వారిని భగవంతుడు రక్షించును కావున హేమడు పంతు తన గుడి భుజముపైనున్న తేలును చూచెను అది చచ్చిన దానివల్లే నిశ్శబ్దంగా కదలుకుండెను అది కూడా పురాణం వినుచున్నట్లుగా కనిపించిందంట భగవంతుని కటాక్షముచే ఇతరులకు భంగం కలుగచేయకుండా తన ఉత్తరీయమును రెండు చివరలను పట్టుకొని దానిలో తేలు ఉండునట్లు చేసి బయటకు వచ్చి తోటలో పారవేశారట పాము ఇంకొకప్పుడు సాయంకాలం కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చొని ఉన్నారు ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని వచ్చింది దీపమును తెచ్చారు మొట్టమొదట అది వెలుతురుకు తడబడింది అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చుంది దాని తల మాత్రం కిందకు మీదకు ఆడిస్తూ ఉందంట అనేక మంది బడితలు కర్రలు తీసుకొని వేగంగా వచ్చారట అది ఎటుగాని స్థలములో ఉండటం వలన దానిని చంపలేకపోయారు మనుషుల శబ్దము విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబా దూరింది అందరూ ఆపద నుండి తప్పించుకున్నారట బాబా అభిప్రాయం ముక్తారాం అనే ఒక భక్తుడు పాము తప్పించుకుని పోవుటచే మంచియే జరిగింది అన్నాడట హేమడిపంతు అందుకు ఒప్పుకోలేదు అది సరి అయిన ఆలోచన కాదు పాములను చంపుటయే మంచిది అన్నాడట ఇద్దరికీ గొప్ప వాకలహమే జరిగింది ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరం లేదు అన్నాడట హేమడ్పంతు వానిని తప్పక చంపాలి అన్నాడట రాత్రి సమీపించింది కలహము సమాప్తి కాకుండా ఉంది ఆ మరుసటి దినము ఆ ప్రశ్నను బాబాని అడిగారు బాబా ఇలా జవాబిచ్చారట భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు అవి సర్పములు గాని తేలుగాని ఏవైనా కానీయండి ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా భగవదాజ్ఞను శిరసావహించును వారి ఆజ్ఞ అయినా గాని ఎవరూ ఇతరులకు హాని చేయలేరు ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది ఎవ్వరను స్వతంత్రులు కాదు కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలను అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో ఉండవలను దేవుడు అందరినీ రక్షించేవాడు ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం సర్వం శ్రీ సాయినాథ పాద చరణార విందార్పణమస్తు